తెల్ల ఆవాలు చాలా శక్తివంతమైనటువంటివి. నరఘోష, నరపీడ, నరశాపం తొలగించడానికి, శత్రుపీడ నివారణ కోసం, శత్రువులపై ఆధిపత్యం చెలాయించడానికి, ఇలా ఎన్నో రకాలుగా ఇవి ఉపయోగపడతాయి. ఈ తెల్ల ఆవాలను శత్రు విజయం కోసం చేసేటువంటి ప్రత్యంగిరాదేవి హోమం, అదేవిధంగా ఇంకా చాలా రకాల హోమాల్లో వీటిని వినియోగించడం జరుగుతుంది. వీటితో దిష్టి తీసుకున్నట్లయితే అన్ని రకాల దృష్టి దోషాలు సమూలంగా తొలగిపోతాయి. మూడు రోడ్ల కూడలిలో ఈ తెల్ల ఆవాలతో దిష్టి తీసుకుని అదేవిధంగా దిష్టి తీసుకున్న అనంతరం ఆ తెల్ల ఆవాలను అక్కడే వేసి శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చినట్లయితే ఎంతటి తీవ్రమైనటువంటి దృష్టి దోషమైనా కూడా తొలగిపోవాల్సిందే. ఇంట్లో భూత ప్రేత పిశాచ బాధలుండి నెగటివ్ ఎనర్జీ వల్ల సరిగ్గా నిద్ర రాకపోతున్నట్లయితే, భయం భయంగా అనిపిస్తున్నట్లయితే, భీతావహ వాతావరణం ఉండి మానసికంగా శారీరకంగా అసౌకర్యంగా అనిపిస్తూ ఉన్నట్లయితే, పడుకునే ముందు మన పరుపులపై ఈ తెల్ల ఆవాలను చల్లుకుని ఉదయం లేచిన అనంతరం వీటిని తీసివేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్నో రకాల తాంత్రిక పరిహారాల కోసం ఈ తెల్ల ఆవాలను ఉపయోగిస్తూ ఉంటారు. అవన్నీ రాబోయే వీడియోల్లో మనం తెలుసుకుందాం.